ఆ మత్స్యమితం కోల్పోయి ఇప్పటికే ప్రజలు తిరస్కరించి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి నిన్న చూశాను ఆయన. ఆయనకు ఒకడికే చెప్పున్నట్టు ఆయన ఒకడే వచ్చి కొడకల్లారా పెదవల్లారా మా భాషరాజ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదానికి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. హాకీ స్టిక్లతో కొట్టుకుందామా, రాడ్లతో కొట్టుకుందామా, ఒక పార్టీ అధ్యక్షుడేమండి, కనీసం ఎట్లా మాట్లాడాలా అని కనీసం ఇంకిత జ్ఞానం తెలియకునే వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీని నడుపుతూ పాపం ఆ పిచ్చి అభిమానులు ఈ ఎర్రుడిని నమ్ముకొని వెనక ఫాలో అయ్యే పరిస్థితి. ఈరోజు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపితే ఎన్ని రకాలుగా తనని ఎన్ని రకాలుగా మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి అని చూసుకొని చూడాలి అంటే అదే జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఎలా ఉండకూడదు ఒక ప్రజానాయకుడు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూడాలి. ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయి నీకు మళ్ళీ లాస్ట్ నీ మీ లోపాయ్ గారి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవడి కోసం పనిచేస్తావు, నీ ఎవడి కోసం ఇది చేస్తావు అందరికి కూడా తెలుసు. నిన్న సాయంకాలం అంతా అది బట్ట బయలుదేరింది. మళ్ళీ చెప్తున్నావు ఇద్దరు సేమ్ పీక్తారు, నువ్వు ఏం పీకలేవు, ఆ బాబు ఏం పీకలేడు, కట్టగట్టుకుని వస్తే మళ్ళీ చెప్తాను, మీరు కట్టగట్టుకుని వస్తే 2024లో బంగాళాదాలతో కలిపేస్తాం మీ రెండు పార్టీలు, అర్థం దోలు తీరిపోద్ది. ప్రజలకు కూడా ఊరికినే మీరు సాయంకాలం మాట్లాడుకోవాలి, పొద్దులు మాట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి 6% ఓటింగ్ ఉన్నాడు, 50% ఓటింగ్ ఉన్నాడు, 6% ఉన్నాడు, నువ్వే వచ్చి మేము చేతులు ఇదేస్తే 50% ఉన్న వాళ్ళు మేము వచ్చి మేము మీద పడ్డామంటే ఏమవుతుంది? అటు ఊరికినే నీకు ఒకటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. కొడకలరా వెదలరా నీకన్నా ఎక్కువ కూడా మాట్లాడగలుగుతావు, మంచిది ఉండదు, మర్యాద ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈసారి వచ్చి